జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ధరలు మొత్తం మారిపోయాయి. అది హోటల్ అయినా షాపింగ్ మాల్ అయినా సరే బిల్లుతో పాటు జీఎస్టీ సెపరేట్ గా చూపిస్తున్నారు. ఓవైపు కేంద్రం ధరలు తగ్గుతాయని చెబుతుంటే వ్యాపారులు మాత్రం అదనంగా చూపిస్తున్నారు. దీనిపై అసలు ధర ఎంతో తెలియక అయోమయానికి గురవుతున్నారు జనం. దీన్ని పరిష్కరించేందుకు జీఎస్టీపై ఏర్పాటు అయిన మంత్రివర్గ ఉప సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. వస్తు సేవల పన్ను అయిన జీఎస్టీని కలుపుకునే ఎంఆర్పి గరిష్ట చిల్లర ధర ముద్రించాలని కేంద్రానికి సూచించింది. ప్యాకేజ్ ఫుడ్ ఏదైనా సరే జీఎస్టీని కలిపే అసలు ధర ముద్రించాలని కోరింది. ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్మకూడదని స్పష్టం చేసింది. వస్తువు వాస్తవ ధర ఎంత, దానిపై జీఎస్టీ ఎంత అనేది ఎంఆర్పి కింద వేర్వేరుగా చూపించాలని వ్యాపార సంస్థలకు సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంఆర్పి కంటే ఎక్కువ ధరకు అమ్మకూడదని చెప్పింది. వచ్చే నెల నవంబర్ 10వ తేదీన జరిగే జీఎస్టీ సమావేశంలో మంత్రివర్గ సంఘం సిఫారసును ఆమోదించనుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.